పుట్టుకతో వచ్చిన లోపానికి ఎవ్వరు ఏమీ చేయలేరు కానీ మగవారిగా పుట్టి ఆడ లక్షణాలు ఎక్కువైతే సమాజం సంగతి దేవుడెరుగు కుటుంబంలోని వాళ్లే బ్రతకలేరు ఇక మలేషియా లాంటి దేశంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు ఎందుకంటే స్వలింగ సంపర్కులకు ఇది నరకం ఇప్పుడిప్పుడే కొంతమంది ధైర్యం చేసి బయటకు వస్తున్న సొంత స్నేహితులు ఇతర కుటుంబ సభ్యులు కూడా స్వలింగ సంపర్కులు లింగ మార్పిడి చేసుకున్న వారికి అవమానాలు తప్పడం లేదు అలానే మలేషియాలో జరిగిన ఒక ట్రాన్స్ జెండర్ హత్య ప్రపంచవ్యాప్తంగా పెరుదుమారం రేపింది అంతర్జాతీయ స్వలింగ సంపర్కులు మలేషియా వచ్చి మరీ నిరసన తెలియజేశారు ఎందుకంటే మలేషియాలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తారు అంతెందుకు మగవారిగా ఉన్నవారు బట్టలు వింతగా వేసినా సరే పోలీసులకు కేసులు పెట్టే అధికారం ఉంది ఎవరైనా స్వలింగ సంపర్కులుంటే భయం భయంగా బ్రతకాలి ఇక లింగ మార్పిడి చేసుకుంటే బ్రతకడం చాలా దుర్భరంగా ఉంటుంది మలేషియాలో సామాన్య జనం కూడా సానుభూతి సంగతి దేవుడెరుగు మానవత్వం కూడా చూపించరు ఈ సమాజంలో అంతటి నీచమైన భావన ఉంది అందుకే మగవాడిగా పుట్టి లింగమార్పిడి చేసుకుని వేషం మార్చుకొని మనసుకు నచ్చినట్టు సమీరా కృష్ణన్గా పేరు మార్చుకుని బ్రతుకుతుంది ఆమె జీవితం ఆమెది కుటుంబం నుంచి బయటకు వచ్చేసింది కానీ ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది ఎంతలా అంటే మలేషియా దేశం మాత్రమే కాదు ప్రపంచం అంతా లింగమార్పిడి చేసుకున్న తర్వాత పూర్తి మహిళగా బ్రతుకుతోంది సమీరా కృష్ణన్ ఇంకా చెప్పాలంటే అతడు అంతలా ఆమెలా మారిందని మనం కూడా ఆశ్చర్యపోతాం నిఖాసైన మహిళగా కనిపిస్తోంది అదే ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు కౌంటన్ సిటీలో సమీరా కృష్ణన్కి తోడుగా ఐదుగురు సోదరులున్నారు అంటే సమీరాతో కలిసి ఆరుగురు సమీరా పదో తరగతి చదివే వరకు మగపెల్లాడిలాగానే పెరిగాడు కానీ తనలోని మార్పులు గ్రహించి పారిపోయాడు అంటే ఆరుగురిలో సమీరా వెళ్లిపోయిన తర్వాత ఐదుగురు సోదరులు తమ్ముడి కోసం వెతికారు కానీ ఎక్కడా లాభం లేకుండా పోయింది అయితే ఏడాది తర్వాత సమీరా కృష్ణన్ అనే మహిళగా బయట ప్రపంచానికి పరిచయమయ్యాడు ఆ విషయం సమీరా ఫ్యామిలీకి తెలిసింది దీంతో తమ పరువు తీసిందని సమీరాను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు చాలా సార్లు ప్రయత్నించారు కూడా కానీ ఎక్కడా వీలు చెక్కలేదు అయినా సరే భయపడకుండా బ్రతుకుతోంది సమీరా ఒక పూల షాపులో పని పనిచేస్తూ తన జీవితాన్ని తన గడుపుతోంది అయితే ఒకసారి సమీరా తన ఫోటోలను ఫేస్బుక్లో లో పెట్టడంతో వారి బంధువులు స్నేహితులకు తెలవడంతో అవమానంగా ఫీల్ అయ్యారు వారి బంధువులతో కూడా సమీరాగానే చాట్ చేయడం మాట్లాడటం చేస్తుండేది దీంతో సమీరాను చంపేస్తే కానీ భవిష్యత్తులో ఇలాంటి చరాక ఉండదనుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో ఒకసారి ఉదయాన్నే డ్యూటీకి వెళ్తుండగా ఒక కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు అయితే ఒక వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటాడి చేసి చేశారు దీంతో ఎలాంటి హాని చేయకుండా ఒక చోట సమీరాన్ని వదిలేసి వెళ్లిపోయారు ఇక్కడే ట్విస్ట్ ఉంది ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది ఆమె సోదరులేనని అందరికీ అనుమానం మీడియాలో సైతం అవే అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు వచ్చాయి ఎందుకంటే ఆమె ఐదుగురి సోదరులకు నేర చరిత్ర ఉంది బెదిరింపులు కొట్టడం భూ ఆక్రమణలతో పాటు ఇతర మద్యం దందాలు కూడా చేస్తారు కానీ దుండగులు ముసుగు ధరించి ఉన్నారు నేను గుర్తుపట్టలేదని సమీరా పోలీసులకు ఫిర్యాదు చేసింది అయినా కిడ్నాప్ కేసును విచారణ జరిపారు పోలీసులు కానీ అది ఆ రోజుతోనే ముగిసిపోయింది ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు కూడా వదిలేశారు ఇక సమీరా ఆ రోజు తన సోదరుల మీద పోలీసులకు ఎందుకు చెప్పలేదు వారు బెదిరించారా లేదంటే ప్రేమతోనే వదిలేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఆమె సోదరులకు సమీరా వ్యభిచారం చేస్తుందనే అనుమానం కూడా ఉన్నట్లు కొన్ని కథనాలు వినిపించాయట ఆ కారణంగానే ఆడవేషంలో ఉన్న సమీరాను చంపితే తప్ప తమ కుటుంబ గౌరవం నిలబడదని భావించారు అయితే రెండు వేల పదిహేను తర్వాత ఆమె హాయిగా బ్రతుకుతోంది ఏ రోజు ఆమె ఎవరిని ఏమీ అనలేదు ఫిబ్రవరి ఇరవై మూడు రాత్రి పన్నెండు దాటింది అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగున ఆమె పుట్టినరోజు హిజ్రాలు అలాగే లింగమార్పిడి చేసుకున్న స్నేహితులతో బర్త్డే వేడుకలను జరుపుకుంటోంది ఉదయాన్నే మూడున్నర గంటలకు ఆమె రోడ్డు మీదకు వచ్చింది ఏమైనా బేకరీ తెరిచి ఉంటుందేమో కొనుక్కుందామన్నట్టుగా వచ్చింది అప్పటికే ఆమె ఇరవై ఎనిమిదిలోకి వస్తుంది ఇక పైగా ఒంటరిగా తిరుగుతుంది సమీర సరిగ్గా బేకరీ వైపు వెళ్లేందుకు మలుపు తిరుగుతుండగా రెండు కార్లలో వచ్చిన ముగ్గురు దుండగులు దగ్గర నుంచి సమీరపై కాల్పులు జరిపారు అంటే ఆ రోజు పుట్టినరోజన్న సంగతి ఎవరికి తెలుస్తుంది పైగా బయటకు ఖచ్చితంగా వస్తుందని ఎవరు ఊహించారో తెలియదు కానీ వేగంగా వచ్చి తలపై కాల్చి వెళ్లిపోయారు ఆ తర్వాత ముగ్గురు కత్తులతో శరీరాన్ని మొక్కలు మొక్కలుగా చేసి పారిపోయారు ఇద్దరు ఒక కారులో ఒక వ్యక్తి మరో కారులో పారిపోయారు రోడ్డు మీద వెళ్తున్న కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మెరుపు వేగంతో అలర్ట్ అయ్యి చెక్పోస్టులను ఏర్పాటు చేసిన నిందితులు మాత్రం దొరకలేదు ఇక సమీర హత్య ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కానీ క్లారిటీ లేదు ముగ్గురు దుండగలు మాస్కులు వేసుకుని ఉన్నారు కార్లను దూరంగా పార్క్ చేశారు వాటి నెంబర్లు కూడా సరిగ్గా కనిపించడం లేదు దీంతో విచారణలో భాగంగా దుండగల ఎత్తు బాడీ లాంగ్వేజ్ను అనుసరించి ఆమె సోదరులను అరెస్ట్ చేశారు పోలీసులు కానీ తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు నిందితులు అయితే ఐదుగురు వస్తే అనుమానం వస్తుందని ముగ్గురు సోదరులే వచ్చి చంపి ఉంటారని పోలీసుల అనుమానం పైగా ఇంతకు ముందు కిడ్నాప్ కేసులో కూడా ఆమెను అరెస్ట్ చేసింది ఎవరో ఆమె మాత్రమే చూసింది సాక్షి కూడా సమీరానే కానీ ఆమె చెప్పలేదు ఇక పోలీసులు ఎంత విచారించినా తమకు ఎలాంటి పాత్ర లేదని చెప్పారు సోదరులు కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు ఎందుకంటే వారికి వ్యతిరేకంగా ఏ ఒక్క ఆధారం కూడా సంపాదించలేకపోయారు పోలీసులు మరోవైపు ఈ ట్రాన్స్ జెండర్ హత్యని అమెరికాలోని స్వలింగ సంపర్కుల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది నిందితులను అరెస్టు చేయాలని సమీరాకు న్యాయం చేయాలని పలు దేశాల సంస్థలు మలేషియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి ఇక పుట్టినరోజు నాడే ఆమె అంత్యక్రియలు చేయడంతో సన్నిహితులు స్నేహితులు తట్టుకోలేకపోయారు అయితే సమీరా హత్య తర్వాత స్వలింగ సంపర్కులు లింగ మార్పిడి చేసుకున్న వారిపై దాడులు ఆపాలని అంతర్జాతీయంగా ఒత్తిడి తెస్తున్నారు మొత్తానికి సమీరా హత్య ఆ దేశంలోనే కొత్త చర్చకు తీసింది కానీ ఇప్పటికీ సమీరా కృష్ణన్ను ఎవరు చెప్పారు ఎందుకు చంపారనేది మాత్రం బయటపడలేదు సరిగ్గా ఆ రోజు ఆమె అక్కడికే వస్తుంది అని అక్కడే ఉంటుంది అని ఆమె ఏం చేస్తుందనేది ఖచ్చితంగా ఆమెతో ఉన్నవారే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి అందువల్లే సమీరా చనిపోయి ఉండాలి మరి ఎవరు ఎందుకు చంపారనే మీ అనుమానాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడీ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి